మన జీవితంలో మనకున్న కష్టాలు తీరాలంటే మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే మనకున్న కన్నీటి లోయలోంచి బయటికి రావాలంటే ప్రతి ఒక్కరూ చేయాల్సిన మొట్టమొదటి పన్నెండు తెలుసా కష్టపడి పనిచేయటం అలా కష్టపడకుండా ప్రయాసపడకుండా నీకున్న కష్టాలు తీరిపోవాలి ఆర్థిక ఇబ్బందులు తీరిపోవాలంటే సాధ్యము కానీ కాదు మీకు తెలుసో లేదో ప్రపంచంలో చాలా పక్షులు ఉన్నాయి ఆ పక్షులలో థ్రష్ అనే ఒక పక్షి ఉంది ఆ పక్షి రోజుకు పంతొమ్మిది గంటలు పనిచేస్తుందట ఎన్ని గంటలు పంతొమ్మిది గంటలు పనిచేస్తుందట అమూఖ్యంగా వేసవికాలం వచ్చినప్పుడు అది సుమారు ఉదయం మూడు గంటలకే లేచిపోతుందట అది మూడు గంటలకు లేచి పంతొమ్మిది గంటలు పనిచేస్తుందట విచిత్రం ఏమిటయ్యా అంటే ఆ పక్షి గుడ్లు పెట్టిన తర్వాత ఆ తర్వాత అవి పిల్లలుగా మారిన తర్వాత దినములో రెండు వందల ఆరు సార్లు బిడ్డలకు అన్నం పెడద్దట కష్టపడేటటువంటి ఆ పక్షి తన బిడ్డలకు సుమారు రెండు వందల ఆరు సార్లు భోజనం పెడుతుందట అడుగుతున్నాను నీ బిడ్డలకు కనీసం కడుపు నిండా భోజనం పెట్టగలుగుతున్నావా సహోదరా కన్న బిడ్డలకు కనీసం కడుపు నిండా రోజుకు మూడు పూటలు పెట్టగలుగుతున్నావా పెట్టలేకపోతున్నాను అంటున్నావంటే అంటే నువ్వు సోమరుడివి సోమరి దానివి రూత్ అంటుంది అత్తా నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే నేను చేస్తా ఏం చేస్తావు కష్టపడతా మోడు బారిన జీవితాలు చిగురించాలి అంటే కూర్చొని మేస్తే కుదరదో కష్టపడి చేయాల్సిందే ఈరోజు తీర్మానం తీసుకోండి ఇప్పటి వరకు నేను కష్టపడుతున్న దానికంటే రెట్టింపు నేను కష్టపడతాను అనే తీర్మానం మీరు తీసుకుంటే ఖచ్చితంగా కష్టానికి తగిన ఫలితాన్ని మీరు చూస్తారు ప్రసంగిలో మనం చూస్తాం తొమ్మిదవ అధ్యాయం పదే వచ్చుకున్నాం నీ చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచన లేకుండా చెయ్యే ఏమిటా నీ చేతికి ఏ పని అయితే వచ్చిందో నీ చేతికి ఏ పనైతే దేవుడు ఇచ్చాడో శక్తి వంచన లేకుండా ఆ పని చెయ్యే చిత్తంగా దేవుడు దానిని దీవిస్తాడు మొదటిగా కష్టపడడం నేర్చుకుందాం అదే మన కష్టాల్లో నుంచి మనల్ని బయటకు తీసుకొస్తుంది ఉద్యోగంలో కష్టపడి పనిచేయడం నేర్చుకుందాం అదే మనల్ని మనల్ని తరుముతున్నటువంటి దారిద్ర్యము నుండి మనల్ని తరుముతున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి మనల్ని తరుముతున్నటువంటి కష్టాల నుండి విడిపించేదేంటో తెలుసా నీ తోటి వారికంటే నీ ఉద్యోగంలో ఎక్కువగా కష్టపడ్డాం ప్రమోషన్ రావాలంటే అర్థం ఏమిటి ఎవరికి ప్రమోషన్ వస్తుంది మిగిలిన వారందరికంటే ఎక్కువగా కష్టపడే వాడికి ప్రమోషన్ వస్తుంది ఎవడికి జీతం పెరుగుతుంది మిగిలిన వారికంటే ఎక్కువగా ఎక్కువగా కష్టపడేవాడికే జీతం పెరుగుతుంది ఎవరి యొక్క పని గుర్తించబడుతుంది మిగిలిన వారికంటే ఎక్కువగా కష్టపడి ఎక్కువ బాధ్యత తీసుకొని సమయ పాలన పాటించేవాడికే గుర్తింపు వస్తుంది అందరికంటే ఆఫీస్కి ఆలస్యంగా వెళ్తావు అందరికంటే ముందుగా నుంచి బయటకు వచ్చేస్తావు అందరూ కష్టపడుతూ ఉంటే నువ్వు నీ చైర్లో కూర్చుని కురుకుబాట్లు పడుతూ ఉంటావు వంద సార్లు టాయిలెట్కి బాత్రూమ్ తిరుగుతూ ఉంటావు ఇదంతా నీ బాస్ చూసి ఏ విధంగా నీకు ప్రమోషన్ ఇస్తాడు ఏ విధంగా నీ జీతాన్ని పెంచుతాడు ఏ విధంగా నీ ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతుంది దయచేసి వినండి నువ్వు విజయం సాధించాలన్నా గుర్తింపు పొందుకోవాలన్నా నిన్ను తరుముతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు దారిద్ర్యం నుంచి తప్పించుకోవాలన్నా నువ్వు చేయాల్సింది ఏమిటయ్యా అంటే నీ తోటి వాడి కంటే నువ్వు బెటర్గా పనిచేయాలి ఇద్దరు కలిసి అడివికి వెళ్ళారు వేటాడడానికి వెళ్ళారు రోజంతా వేటాడారు ఏమి దొరకలా అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు వేసుకున్న బూట్లు రెండు కూడా విడిచిపెట్టి శాదీరతున్నారు ఈ లోపల ఒక సింహం గాండ్రింపు వినిపించింది ఆ సింహం గాండ్రింపు వినిపించినప్పుడు ఒకడు గబగబా తన బూట్లు వేసుకుంటున్నాడు ఆ బూట్లు వేసుకుంటున్నాడు రెండోడు చూసి అంటున్నాడు ఏమిటి సింహం కంటే స్పీడ్గా పరిగెడదామనా అని అంటే లేదురా సింహం కంటే స్పీడ్గా నేను పరిగెట్టాల్సిన అవసరంలా ఎందుకని నీకంటే స్పీడ్గా పరిగెడితే చాలు ఏ ఎందుకని అర్థమైందా మీకు నేను సింహం కంటే ఎక్కువగా పరిగెట్టాల్సిన అవసరంలా నన్ను తరుముతున్న సింహాన్ని తప్పించుకోవాలంటే నీకంటే స్పీడ్గా పరిగెట్టాలి అప్పుడు అర్థం ఏమిటి నేను తప్పించుకుంటా నువ్వు దొరికిపోతావు నువ్వు దొరికితే చాలు నాకు నీ వెనుక ఆర్థిక సమస్యలు తరుముతున్నప్పుడు దరిద్రం తరుగుతున్నప్పుడు నీ తోటి ఉద్యోగుల కంటే నువ్వు మెరుగ్గా పరిగెట్టాలి నీ ఉద్యోగంలో నీ తోటి వారికంటే నువ్వు కష్టపడేవాడిగా నీ తోటి వారి కంటే నువ్వు ప్రయాస నీ తోటి వారి కంటే బాధ్యత గలవాడిగా నువ్వు కష్టపడినప్పుడు దరిద్రం తరుముతున్నప్పుడు అది నిన్ను ముట్టుకోనే ముట్టుకోలేదు ఎవరిని ముట్టుకుంటుందో తెలుసా సోమరుల్ని పట్టుకుంటుంది ఈ రోజు ఆ దారిద్ర్యము ఆ ఆర్థిక ఇబ్బందులు ఆ సమస్యలు ఆ కష్టాలు నిన్ను పట్టుకుంటున్నాయంటే అర్థం తెలుసా పరిగెట్టేవాడిగా లేవు కాబట్టి నువ్వు కష్టపడేవాడిగా లేవు కాబట్టి ఈరోజు తీర్మానం తీసుకో ప్రభు నేను కష్టపడి పనిచేసేవాడిగా నన్ను చేయి ప్రభు సోమరితనం నుంచి నన్ను విడిపించున్నాయన నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాను